బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో అట్టహాసంగా ముగిసింది. ఆ తర్వాత కూడా అంతే హంగామా జరిగింది. అన్నపూర్ణ స్టూడియో బయట ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. ప్రైవేటు వాహనాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ పోలీస్ వాహనాలను కూడా ధ్వంసం చేశారు. కంటెస్టెంట్స్ కార్లపై రాళ్లతో దాడికి దిగారు. కేవలం ప్రశాంత్ పై అతని కారుపై మాత్రమే ఎలాంటి దాడి జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి కారణం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పల్లవి ప్రశాంత్ అతని ఫ్యాన్స్ పై కేసు నమోదైందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిజంగానే అంతా ఉల్టా పుల్టాగా సాగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లో ఇదే బెస్ట్ అంటూ నాగార్జున కూడా ప్రకటించారు. ఇండియాలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బెస్ట్ షో అంటూ చెప్పుకొచ్చారు. అయితే సీజన్ మొత్తం ఉల్టాగా సాగడం మాత్రమే కాదు, సీజన్ ముగిసిన తర్వాత కూడా జరిగిన ఘటనలు చూస్తే అందరినీ విస్మయానికి గురి చేశాయి. నిజంగానే ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిసారి హౌస్ లో కంటెస్టెంట్స్ గొడవలు పడటం, ఒకరినొకరు దూషించుకోవటం, కొట్టుకునే వరకు వెళ్ళడం జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు మాత్రం జరగలేదు. ఈసారి మొదటిసారి ఇలా వాహనాలు కంటెస్టెంట్స్ మీద దాడులు చేయడం చూశాం. అమర్దీప్ తన ఫ్యామిలీతో ఇంటికి వెళ్తున్న సమయంలో అతని కారును ధ్వంసం చేశారు. వెనక వైపు అద్దం పూర్తిగా పగిలిపోయింది. మరోవైపు అశ్వినిశ్రీ కారును కూడా పగలగొట్టారు. కొత్త కారును కూడా చూడకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ విండ్షీల్డ్ ని ధ్వంసం చేశారు. కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా బిగ్ బాస్ బస్ హోస్ట్ గీతు రాయల్ కారుపై కూడా దాడి చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోయారు అంటూ ఆమె కామెంట్స్ చేసింది. ఈ ఘటనలపై అశ్విని గీతు రాయల్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనంపై కూడా దాడులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సుమోటోగా కేసులు కూడా నమోదు చేశారంటూ చెబుతున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అతని ఫ్యాన్స్పై స్వచ్ఛందంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ కేసులు దాడులకు పాల్పడిన వారిపైనే పెట్టారా, లేక పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసు నమోదైందా అనే విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా విన్నర్గా పల్లవి ప్రశాంత్కు గట్టిగానే ముట్టిందని చెప్పాలి. కామన్ మ్యాన్గా హౌస్లోకి ఎంటర్ అయ్యి టైటిల్ విన్నర్గా అవతరించాడు. ప్రైజ్ మనీగా 35 లక్షలు, జోయలుకాస్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలు చేసుకునేందుకు మరో 15 లక్షలు, అలాగే 15 లక్షల విలువైన మారుతి ఆల్ న్యూ బ్రెజా కారు, వారానికి 1 లక్ష చొప్పున 15 లక్షలు రెమ్యునరేషన్ కింద దక్కినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానంటూ చెప్పాడు. అలాగే కారును తన తండ్రికి, డైమండ్ నెక్లెస్ని తన తల్లికి ఇస్తానంటూ స్టేజ్ మీదే ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. మరి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి.